Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ రాష్ట్రం గానీ దేశం గానీ కరోనా వైరస్ యొక్క ఉద్రిక్తతతో ప్రజానేక తీవ్ర ఇబ్బందులకి గురవుతున్నటువంటి తరుణంలో కరోనా కన్నా అతి భయంకరమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి నలుగురు వ్యక్తుల గురించి మాట్లాడడానికి ఈ రోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 100 సంవత్సరాల చరిత్రలో ఇటువంటి వైరస్ కరోనా లాంటి వైరస్ మానవ జాతి మీద దాడి చేసినటువంటి పరిస్థితులు లేవు. వీటిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎదుర్కొంటూ ప్రజల్ని కాపాడుకోవడానికి శక్తి వంచన లేకుండా ఒక పక్కన కృషి చేస్తా అంటే ఒక 1000 సంవత్సరాల చరిత్రలో ఇటువంటి నలుగురు దుర్మార్గులు ఈ భూప్రపంచం మీద పుట్టుండ్రు. వీళ్ళల్లో మొట్టమొదటి వాడు నారా చంద్రబాబు నాయుడు. రెండో ఈనాడు రామోజీరావు. మూడో ఏబిఎన్ రాధాకృష్ణ. నాలుగో టీవీ 5 బిఆర్ నాయుడు. కరోనా కన్నా భయంకరమైనటువంటి లక్షణాలతో ఒక కుల పిచ్చ కుల గజ్జితో అధికారంలో మేమే ఉండాలి, ఈ రాష్ట్ర సంపదను మేమే దోచుకోవాలి, దీనికోసం ఎంతకైనా దిగజారిపోవచ్చు, ఈ రాష్ట్ర ప్రజల్ని భయభ్రాంతుల్ని సృష్టించవచ్చు, మన దగ్గర నాలుగు చెత్త పేపర్లు నాలుగు డబ్బా న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, ఏదైనా మాట్లాడవచ్చు ఏదైనా చెప్పొచ్చు, శ్మశానంలో కెమెరాలు పెట్టుకుని వీడియోగ్రాఫర్లను పెట్టుకుని ఏ శవం వచ్చినా కూడా కరోనా శవం అని చెప్పి ఫోటోలు పెట్టవచ్చు వీడియోలు తీయొచ్చు అన్నటువంటి ఒక పిచ్చ భ్రమలో ఈ నలుగురు బతుకుతున్నట్టు కనపడుతుంది. కరోనా వైరస్కి 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి టీకాలు వేయటానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ముఖ్యమంత్రి ఎందుకు వెనగాడుతున్నాడని చెప్పి దరిద్రుడు చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తాడు జూమ్ యాప్ ఒకటి పెట్టుకుని. దాన్ని పెద్ద పెద్ద అక్షరాలతో నేను చెప్పినటువంటి చెత్త పేపర్లలో టీవీల్లో జగన్మోహన్ రెడ్డి గారు 1600 కోట్లకు ఆలోచించి వ్యాక్సిన్ కొంటలేదని చెప్పి చెప్తారు. ఈ రాష్ట్రంలో అమ్మఒడి సంవత్సరానికి ఎంత డబ్బు ఇస్తున్నాడండి? 6500 కోట్ల రూపాయలు. రైతు భరోసాకి ఎంత ఇస్తున్నారండి? 7000 కోట్ల రూపాయలు. ప్రతి నెల పెన్షన్లకి 8000 కోట్ల రూపాయలు 1వ తారీఖు ఇంటికి పంపిస్తున్నారు. డోర్ డెలివరీ రేషను 10 నెలల పాటు 600 కోట్ల రూపాయలు కమిషన్ ఇచ్చినటువంటి సరుకు వాల్యూ గట్ల ఇవ్వడానికి కమిషన్ 600 కోట్ల రూపాయలు ఇచ్చాం. 90000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి లబ్ధిదారులకి అకౌంట్కు పంపించినటువంటి ఘనత ముఖ్యమంత్రి గారిదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ప్రాణాలను కాపాడటానికి కరోనా వైరస్కి టీకా నియించడానికి 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెడతానికి ఈ ముఖ్యమంత్రి వెనకాడతాడంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా ఒక్కళ్ళన్నా నమ్మేవాళ్ళు ఉన్నారా? 6 లక్షల మందికి రోజుకి వ్యాక్సిన్ వేయించడానికి ఏర్పాట్లు చేసి గ్రామ సచివాలయాల్లో పంచాయతీ ఆఫీసుల్లో ప్రతి చోట కూడా వ్యాక్సిన్ వేయాలని చెప్పి
డాక్టర్లనే నర్సులనే అందర్నే యంత్రాంగాన్ని సిద్ధం చేసి వచ్చినటువంటి 6 లక్షల వ్యాక్సిన్లను 24 గంటల్లో పూర్తి చేసినటువంటి రాష్ట్రం ఈ భారతదేశంలో ఏ రాష్ట్రం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా ఈ రోజు వ్యాక్సిన్ కొందా అన్నా కూడా దొరకనటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది మేము వాక్సినేషన్ ఇవ్వడానికి విధివిధానాలు రూపొందించాం మీకు కోవాక్సిన్ గాని కోవిషీల్డ్ గాని వాక్సిన్ని మీరు కొనుక్కోవడానికి మీకు అవకాశం కల్పించాం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ లో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది దానికి ఈ లేఖనే పురస్కరించుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఒక రెండు లేఖలు అదే విధంగా భారత్ బయోటెక్ కంపెనీకి ఒక లేఖ రెండోది సీరం ఇన్స్టిట్యూట్కి ఒక లేఖ రాయడం జరిగింది కేంద్రం ఇచ్చినటువంటి మార్గదర్శకాల ప్రకారం భారత్ బయోటెక్ రామోజీరావు అబ్బాయి ఇయ్యంగుడి కంపెనీ ఎవరైతే వాక్సిన్ కొంటలేదని చెప్పి కొనడానికి ముందుకు రావట్లేదని చెప్పి ఈ రోజు పేపర్లో రాశాడు ఆ రామోజీరావు కొడుక్కి ఇయ్యంగుడి అతను భారత బయోటెక్ కంపెనీ చంద్రబాబు నేనే సృష్టించా నేనే పెట్టించానని చెప్పేటువంటి భారత్ బయోటెక్ కంపెనీ కేంద్రానికి ఇచ్చినటువంటి మార్గదర్శకాల ప్రకారం భారత్ బయోటెక్ కి ముఖ్యమంత్రి గారు ఫోన్ లో మాట్లాడి వాళ్ళకి లెటర్ రాస్తే వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం కేంద్రం 343,000 మందికి డోసులు టీకాలు ఇమ్మంది ఇప్పటికి 125,000 మందికి మీకు ఇచ్చాము మిగిలినవి త్వరలో మీకు పంపిస్తాము అని చెప్పి మే 4వ తారీఖున భారత్ బయోటెక్ రిప్లై ఇచ్చింది మనకి కేంద్ర ప్రభుత్వం కేవలం 343,000 మంది డోసులే ఈ రాష్ట్రానికి ఇమ్మంది మీకు ఇప్పటికి 125,000 డోసులు మీకు ఇచ్చాము మిగిలినవి అతి త్వరలో టైం కూడా చెప్పలా అతి త్వరలో ఇస్తామని చెప్పి మే 4వ తారీఖున ఈ రామోజీరావు కుమారుడు ఇయ్యంకుడి కంపెనీ అయినటువంటి చంద్రబాబు పెట్టించినటువంటి కంపెనీ లెటర్ రాసింది మాకు వాక్సిన్స్ కావాలని చెప్పి మనం అడిగితే అదేవిధంగా రెండోది సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళకు కూడా లెటర్ రాశాం కేంద్ర ప్రభుత్వం మిమ్మల్ని కన్సల్ట్ చేయమంది మీ దగ్గర వ్యాక్సిన్లు కొనుక్కోమంది మేము డబ్బులు కడతాక రెడీగా ఉన్నాం మీరు వ్యాక్సిన్స్ ఇస్తారా అని చెప్పి అడిగితే 991,000 డోసులు ఏపీకి ఇవ్వమని కేంద్రం చెప్పింది మే 3వ వారం నుంచి మీకు పంపగలం అనుకుంటున్నాం అని చెప్పి ఒక లేఖ సీరం కంపెనీ రాసింది అంటే ఈ రెండు కాకుండా భారతదేశంలో ఇంకోటి ఎవడన్నా వ్యాక్సిన్ తయారు చేసేవాడు ఉన్నాడా చంద్రబాబుకు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు మరి ఎవరికి తెలవకుండా ఆయన సింగపూర్ నుంచి తెచ్చి 4 వ్యాక్సిన్లు బాబు కొడుకులు ఇంట్లో వాళ్ళు వేసుకున్నారు అంటే ఏమైనా దొంగదానంగా అమ్మే కంపెనీలు ఏమైనా ఉన్నాయి రాష్ట్రంలో అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా 18 నుంచి 45 సంవత్సరాల మధ్య జనాభా మా రాష్ట్రంలో 2.4 కోట్ల మంది ఉన్నారు వీరికి 4.8 డోసులు కావాలి ఇవ్వండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఏప్రిల్ 24వ తారీఖున అభ్యర్థన లేఖ పంపించింది దానికి మీరు వెళ్ళి ఈ డోసులు మీకు ఫలానా చోట మీకు కేటాయించాం మీరు మాట్లాడుకోమంటే ఈ సీరం ఇన్స్టిట్యూట్ని భారత్ బయోటెక్ కంపెనీలను కనుక సంప్రదిస్తే వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడికి కానీ ఈ డ్రామోజీరావుకి కానీ ఈ దొంగ రాతలు రాసేటువంటి దొంగ పత్రికలకు కానీ 1600 కోట్ల రూపాయలు మీరు చెప్పండి అకౌంట్ నెంబరు ఈరోజు మీకు పంపించడానికి సిద్ధంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం రోజుకి 10 లక్షల మందికి వ్యాక్సిన్ వేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది రోజుకి 10 లక్షల మందికి 24 గంటల్లో 10 లక్షల మందికి వ్యాక్సిన్ వేయడానికి కూడా సిద్ధంగా ఏర్పాట్లు చేసుకుని ఉంది ఎక్కడ పంపాలి చెప్పండి 1600 కోట్ల రూపాయలు మీరు రోజుకు 10 లక్షల వ్యాక్సిన్లు కనుక ఇచ్చినట్లయితే 40 రోజుల్లో ఈ వ్యాక్సిన్ ప్రక్రియని మేము పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది వ్యాక్సిన్ ఇవ్వాల్సింది వ్యాక్సిన్ కంపెనీలు ఈ వ్యాక్సిన్ కంపెనీలు డైరెక్ట్గా మనం మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం
మాకు కొన్ని నిర్దేశాలు ఇచ్చింది, వాటి ప్రకారమే మేము ఇవ్వగలం, మీరు అడిగినట్టు మేము చేయలేమని చెప్పి వాళ్ళు సమాధానం చెబుతారు. ఈ దుర్మార్గులు కరోనా కన్నా భయంకరమైనటువంటి ఈ దుర్మార్గులు జగన్మోహన్ రెడ్డి గారు కరోనా వ్యాక్సిన్ ఎంచట్లేదు. ఏవో వీడు పాలల్లో హెరిటేజ్లో నీళ్లలో పాలు, పాలల్లో నీళ్లు, పాలపొడి కలుపుకొని వ్యాక్సిన్ తయారు చేసినటువంటి పరిస్థితులు ఉన్నట్టు ఈ జూమ్ మ్యాప్ ఒకటి పెట్టుకుని ఈ చంద్రబాబు నాయుడు పిచ్చుకొక్కలాగా మొరుగుతూ ఉంటాడు. దాన్ని వీళ్ళు పుంకాలు పుంకాలుగా ప్రచురించటం, ఒక కుల పిచ్చతో ఒక కుల గజ్జితో ఈ రాష్ట్రంలో మనమే అధికారంలో ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని దించాలన్నటువంటి ఒక తప్పుడు విధానంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ఈ వ్యక్తుల్ని కేసులు పెట్టి వీళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి బయట జనం కోరుకుంటున్నారు. ఎవడన్నా హాస్పిటల్లో ఉంటే మనకేమీ భయం లేదు, ప్రభుత్వం వైద్యం చేయించుతుంది, మీరు అధైర్యపడొద్దని చెప్పి ధైర్యం చెప్పాల్సినటువంటి ఈ మీడియా కానీ ప్రతిపక్షాలు కానీ ఈరోజు భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని సావులకు కారణమైనటువంటి దుర్మార్గుల్ని ఏం చేయాలన్నదే ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయించాలి. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజల తరఫున ప్రభుత్వాన్ని మరి కేసులు పెట్టమని చెప్పి కూడా వాళ్ళు కోరుతున్నారు. ఇటువంటి దుర్మార్గుల్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు. చంద్రబాబు నాయుడు చెప్తాడు కర్నూలులో కొత్త వేరియంట్ వచ్చింది, దాని పేరేంటి, కోవిడ్ 440 అంట, కే ఇక్కడే పుట్టినాడు కర్నూలులోనే. దానివలన మొత్తం ప్రపంచం అంతా నాశనం అయిపోయేటువంటి పరిస్థితి ఉందని చెప్పి చెప్తాడు. కర్నూలులో పుట్ల వైరస్ చిత్తూరు జిల్లా నారావరి పల్లిలో పుట్టింది, దాని పేరు నారా కరోనా, CBN 420 ఆ కరోనా పేరు. 70 సంవత్సరాల కిందట పుట్టి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటానికి తిరుగుతున్నటువంటి ఈ కరోనా పేరు నారా కరోనా, CBN 420, నారావారి పల్లె చిత్తూరు జిల్లాలో పుట్టింది. ఈ దుర్మార్గుడు ఒక నలుగురిని, ఆయన కులస్తుల్ని, ఆయన చెంచగాల్ని వేసుకుని పత్రికల్లో టీవీలో పెట్టించి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఒకటే, చంద్రబాబు నాయుడికి భజన బాకా కొట్టేటువంటి ఈ మీడియా ఉద్దేశం కూడా ఒకటే. వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే రాష్ట్రంలో ఎక్కువ మంది కరోనా రావాలి, వ్యాక్సిన్ ఏపీకి రాకూడదు, ఎట్టి పరిస్థితుల్లో మనకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్తో ఏపీకి టీకాలు ఇవ్వకుండా అడ్డం పడాలి, హాస్పిటల్లో ఆక్సిజన్ సరఫరా ఆగిపోవాలి, అదేవిధంగా శ్మశానాల్లో కెమెరాలు పెట్టుకుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని శ్మశానాల్లో ఎవరు చచ్చిపోయినా కూడా దాన్ని కరోనా కేసుగా చూపించి మానసికంగా శారీరకంగా ఆనందం పొందాలి, అదేవిధంగా ప్రజల్లో అపోహలు సృష్టించాలి, ఈ రాష్ట్రంలో ఏదో కొత్త కరోనా వచ్చింది, కరోనా వచ్చిన వాళ్ళ చచ్చిపోతారన్నటువంటి వాళ్ళని భయభ్రాంతులకు తీసుకువెళ్ళాలి. ఈ రకంగా చంద్రబాబు నాయుడు చుట్టూతో ఉన్నటువంటి నేను పేర్లు చెప్పినటువంటి ఈనాడు రామోజీరావు, ఏబిఎన్ రాధాకృష్ణ, TV5 బిఆర్ నాయుడు, వీళ్ళందరూ కూడా కంకణం కట్టుకుని పనిచేసేటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ ఉన్నారు. అదేవిధంగా